మొన్నటి వరకు ఈటల వర్సెస్ బండి నేడు ఈటల వర్సెస్ కిషన్ రెడ్డి కమల దళంలో మళ్లీ కోల్డ్ వార్ మొదలైంది తెలంగాణ కమల దళంలో రాజకీయ చదరంగం రంజుగా సాగుతోంది రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం ఈటల రాజేందర్ ఆయన మధ్య అంతర్గత విభేదాలు నడిచాయి బండిని ఇంటికి పంపిన తర్వాత గాని ఆ విభేదాలు చల్లారలేదు తాజాగా కమలం పార్టీలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది ఇప్పుడు ఈటల రాచందార్ కిషన్ రెడ్డి మధ్య పోరు ప్రారంభమైంది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ బీజేపీ పరువు తీస్తున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది వెమ్లవాడ నియోజకవర్గంలో తుల ఉమకు టికెట్ ఇప్పించుకునేందుకు ఈటల మొదటి నుంచి ప్లాన్ సిద్ధం చేశారు ఇక మరోవైపు నగరంలోని అంబర్పేట నుంచి సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని కిషన్ రెడ్డి శత విధాలా ప్రయత్నిస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారమే ఇక రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారు కాగా అంబర్పేటకు చెందిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను బీజేపీలో చేర్పించేందుకు ఈటల రంగం సిద్ధం చేయగా ఏకంగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ వికాస్ రావుకు బీజేపీ కండువా కప్పి ఈటలకు కిషన్ రెడ్డి చెక్ పెట్టారు వెమలవాడలో తన వ్యూహానికి చెక్ పెట్టేందుకు వికాస్ రావును పార్టీలో చేర్చుకున్నారా అని కిషన్ రెడ్డిని ఈటలు నిలదీసినట్లు సమాచారం వాళ్ళు రాజకీయాల్లోకి వస్తానన్నారు వాళ్ళది బీజేపీ కుటుంబమైనందునే నేను చేర్చుకున్నా అంటూ కిషన్ రెడ్డి బదిలిచ్చినట్లు తెలిసింది ఇక దీంతో ఈట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పత్తా లేకుండా పోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఫోన్ పార్టీ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో కృష్ణా యాదవ్ తలపట్టుకుంటున్నారు ఈటల కిషన్ రెడ్డి పోర్తో పార్టీ పరువు పట్టమే కాదు టికెట్ ఆశావాహుల్లో గుబులు రేపుతున్నదని నేతలు వాపోతున్నారు